ఎవరి లక్ష్మీనారాయణ? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధం ఏమిటి? రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలు అవినీతిపై ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని లక్ష్మీనారాయణకు నోటీసులు ఇచ్చారు. లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబు వద్ద ఓఎస్డీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ లక్ష్మీనారాయణ చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించేవారు. నాడు సచివాలయంలో సీనియర్ అధికారుల కన్నా లక్ష్మీనారాయణకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఆయన చంద్రబాబుతో ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నారు. అత్యంత సన్నిహితుడు. కమ్మ సామాజిక వర్గాలకు చెందిన లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు జరిగిన సమయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, పిఎస్సీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవులు అక్కడికి వచ్చి ఆయనకు అండగా నిలిచారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడమేమిటని నిలదీశారు. లక్ష్మీనారాయణ ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత కొంతకాలం చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ కు సేవలు అందించారు. హెరిటేజ్ ను అభివృద్ధి ప్రదంలో నడపడంలో ఈయన పాత్ర కీలకమంటారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. అయితే ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సేవలు అందించారు. ఈ కేసులో ఏటుగా సిఐడి కేసు నమోదు చేసింది. అయితే పుణేకు సంబంధించిన వివిధ సంస్థల్లో జరిపిన జిఎస్టీ సోదాల్లో ఈ అవకతవకలు వెలుగు చూసినట్లు సమాచారం. మొత్తం 4 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ విషయాలు వెల్లడయ్యాయని సిఐడి అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేశారు. మాజీ స్పెషల్ సెక్రటరీ గంటా సుబ్బారావు, నిమ్మగడ్డ వెంకటకృష్ణతో పాటు ఐటీ స్మిత్ సొల్యూషన్, పాత్రిక్ సర్వీసెస్, ఇన్వెబ్ సర్వీసెస్, డిజైన్ టెక్ సర్వీసెస్ వంటి వాటికి చెందిన పలువురు డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఈ నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించారని సిఐడి ఆరోపణ చేస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం వీటిని రాజకీయ దాడులుగానే చూస్తోంది. వన్ టైం సెటిల్మెంట్, ఉద్యోగ సంఘాల ఆందోళన వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ కేసును ప్రభుత్వం సృష్టించి హడావిడి చేస్తోందని పయ్యావుల కేశవ్ ఆరోపిస్తున్నారు. అవినీతి జరిగి ఉంటే అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ను కూడా అరెస్ట్ చేయాలి కదా అని పయ్యావులు ప్రశ్నించారు. చంద్రబాబును టార్గెట్గా చేస్తున్న దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద లక్ష్మీనారాయణ ఇంట్లో సిఐడి సోదాలు రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అదే సమయంలో అక్కడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడంపై కూడా చర్చ జరుగుతోంది.